ప్రియ ప్రభు ప్రభునామమున మీకు శుభములు దేవుని చిత్తము శాశ్వతమై ఉన్నది అనే కార్యక్రమము వీక్షిస్తున్న ప్రేక్షకులకు నా శుభాభివందనాలు ఈ రీతిగా మీ గృహములోకి నన్ను ఆహ్వానిస్తున్నందుకు మీకు ధన్యవందములు ఈ సమయమున అవసరమును బట్టి జ్ఞా ఆజ్ఞను మార్చకూడదా అవసరమును బట్టి దేవుని చిత్తమును మార్చకూడదా అనే అంశము గోచి మనము తెలుసుకుందాం అవసరమును బట్టి అబద్ధమును అనుకూలతను బట్టి నిజము మాట్లాడడం మానవునికి పరిపాటై ఉన్నది పరిస్థితుల్ని గమనించి ప్రవర్తించటము సర్వసాధారణమైన విషయముగా మానవునికి మారి ఉన్నది ఇది కేవలము మానవునికి పరిమితై ఉన్నది ఇది మానవుని ఉద్దేశ్యములోనే ఇది సాగును కానీ దేవుని ఉద్దేశ్యములో మాత్రము ఇది కుదరనిది దేవుడు అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లుగానే ఉంటాడు ఆయన ఆజ్ఞ మార్చడు ఆయన మార్పు లేనివాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన మానవుల వలె మాట్లాడటకు ఆయన నరమాతృడు కాదు మానవుడు అనుకూలతను బట్టి పరిస్థితులను బట్టి మాట మారుస్తాడు కానీ దేవుడు అలాగన్నడు మార్చడు సంఖ్య కాండము ఇరవై ఏడవ అధ్యాయము పదిహేడవ వచనములో ఉన్న మాటను చూద్దాం దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు పచ్చత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి స్థాపించుకుండునా దేవుడు ఒక్కసారి ఏదైనా నిర్ణయించి ఉన్నాడంటే ఆ నిర్ణయము చెప్పున దేవుడు చేస్తాడు ఒకసారి ఆయన ఇది చేయాలి అని నిర్ణయించినట్లయితే నిర్ణయిస్తాడు మనుషులను బట్టి మనుషుల వ్యక్తిత్వమును బట్టి తాను ఎన్నడు మాట మార్చడు ఆయన చెప్పినది చేస్తాడు ఆయన ఏదైతే నిర్ణయించాడో ఆ నిర్ణయం ప్రకారముగా జరగవలసినది అంతే అది ఎటువంటి సంఘటన అవి ఉండవచ్చు ఎటువంటి సందర్భమైనను ఉండవచ్చు ఎటువంటి స్థితిలోనైనప్పటికీ ఆయన మాట మార్చడు ఒక్కసారి అది నిర్ణయించాడంటే ఆ నిర్ణయము చెప్పున అది జరగవలసినది దేవుడు ఒక్కసారి దానిని స్థిరపరిచాడంటే అది స్థిరమగానే ముందుకు సాగవలసింది అంతేగాని నరుడు ఇటు అటు పరిగెడుచున్నట్లుగా దేవుడు పరిగెత్తడు అందును బట్టి ఒక సన్నివేశాన్ని మనము గమనిద్దాం దేవుడు ఎంత కఠినముగాను ఖచ్చితముగాను ఉన్నాడో ఆ విషయాన్ని మనము గమనిద్దాం రెండవ సమయాలు గ్రంథము ఆరవ అధ్యాయము ఆరవచ్చినము నుంచి జరిగిన ఓ సంఘటనని వివరించదను వారు నా కోరు కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జ చేయచాపి దేవుని మందసమును పట్టుకొనగా ఎహోవా కోపము ఉజ్జు మీద రగులు కొనెను అతడు చేసిన తప్పిదమును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను ఉచ్చ దేవుని మందసమును ముట్టగానే మరణము సంభవించినది మందసము ఎంత పవిత్రమై ఉన్నది ఆ పవిత్రమైన మందసమును ముట్టినందుకే మరణించాడా ఈ మందసము దేవుని మందసము అది దేవుని శక్తి దాంట్లో ఉన్నది కాబట్టి ముట్టాడు చనిపోయాడు అందుకే చనిపోయాడా మరి మానవుడు ఈ మందస్సాన్ని మోయిచున్నాడు కదా అయితే ఉచ్చ దానిని ముట్టకూడదా దాన్ని తాకగానే తనకు మరణము సంభవించాలా అది ఎందుకని వచ్చింది ఎందుచేత ఉచ్చ ఆ రీతిగా మరణించవలసి వచ్చింది దానికి కారణము ఉంది కాండము ఒకటవ అధ్యాయము యాభై ప్రిలారా ఇక్కడ కేవలము లేవీలు తప్ప మరి ఎవరు కూడా ఈ మందసమును మరి మోయకూడదు అన్న విషయాన్ని మరి గుర్తు చేస్తూ ఉన్నాను యాభై యాభై ఒకటవ వచ్చినము నీవు సాక్షపు గుడారం మీదను దాని ఉపకరములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీలను నియమింపుము వారే మందసమును దాని ఉపకమర్ల అన్నిటినీ మోయవలను వారు మందిరపు సేవ చేయచ్చు దాని చుట్టూ దిగవలసిన వారే ఉందురు మందిరము సాగబోయినప్పుడు లేవీలే దాని విప్పవలను మందిరము దిగినప్పుడు లేవీలే దాని వేయవలను అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణ శిక్ష నొందును ఎంత ఖచ్చితంగా ఇక్కడ రాయబడి ఉన్నది ఎవరైనా సరే ఆ మందసము ఎద్దకు వెళ్ళినట్లయితే సమీపించినట్లయితే ఆ వారికి మరణ శిక్షణ ఖచ్చితమని ఇక్కడ దేవుడు మోషేకి ఆజ్ఞాపించి ఉన్నాడు లేవీలు సేవ చేయాలి ఎటువంటి సేవ వారి చేయాలి గుడారము సేవ వారి వశమై ఉన్నది దేవుడు లేవీలను నియమించి ఆ రీతిగా పరిపాటులు వారు చేయాలని దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది ఆ పని తప్ప వేరొక పని వారికి నియమించబడలేదు గుడారం వేయబడినప్పుడు గుడారం విప్పబడినప్పుడు గుడారాన్ని విప్పాలి అన్యుడు సమీపించకూడదు అన్యుడు అనగా ఏ మనుషుడు వెళ్ళకూడదు లే ఎవరైతే నిర్ణయించబడ్డారో వారే వెళ్ళాలి ఆ మందసమును వారే మోయాలి వారికి ఆ పని నిర్ణయించబడి ఉన్నది దేవుని చేత ఏర్పాటు అయినది కనుక వారు మోయవలసినదే అయితే ఆ మందసమును మరికెవరు కూడా ముట్టకూడదు ఇక్కడ ఉజ్జ ముట్టాడు అది దేవుని మందస్సము ఏ ఉద్దేశముతో ముట్టాడు మరి అతడు ముట్టడకు గల కారణం ఏమిటి ఎడ్ల కాళ్ళు జారినందువలన ముట్టవలసి వచ్చింది మరి మందసము దేవుడు దానిని ఏర్పాటు చేశాడు అది ఎంత విలువైనదో అది ఎంత ఘనమైనదో ఆ మందసం యొక్క పెట్టి ఎంత పవిత్రమైనదో ఉజ్జాకు తెలుసు కనుక అది జారి పడిపోతే ఈ పరిస్థితి ఎలా మారుతుందో ఉజ్జియ ఊహించాడు ఎడ్లకాల జారింది ఆ మందసం పెట్టి కిందకి పడిపోతున్న సమయంలో దాన్ని పట్టుకున్నాడు మందసము కింద పడినట్లయితే పర్యసానం మరొక విధంగా ఉంటుంది ఎందుకంటే ఈ మందసము ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నప్పుడు వారి మన్ వారి మందిరములో పెట్టినప్పుడు వారి విగ్రహాలు మరి ఇరిగి పడిన పడిపోయాయి ఆ మందసం పెట్టి దగ్గర అవి పడిపోవడము మనకి మరి గ్రంథములో తెలియచేస్తున్నాయి అంత పవిత్రమైనది కనుక ఇటువంటి సంఘటన ఏదైనా చోటు చేసుకున్నట్లయితే మరి కీడు సంభవిస్తాదని మంచి ఉద్దేశపూర్వకముగాను ఉజ్జా పట్టుకున్నాడు మరి దేవుడు కరుణించాలి కదా మరి దేవుడు అవకాశము అతనికి ఇచ్చి ఉండాలి కదా అతడు పట్టుకోవాలని పట్టుకోలేదు కదా అది ప్రమాదసాత్తు పట్టుకోవాల్సి వచ్చింది అది పడిపోయినట్లయితే దేవుణ్ణి అవమానించినట్లు అవుతుంది దేవుణ్ణి కించపరిచినట్లు అవుతుంది దేవుని యొక్క ఉన్నతమైన స్థానాన్ని నిలుపుటకే కదా ఉజ్జా పట్టుకున్నాడు మరి దాన్ని దేవుడు అవకాశం ఇచ్చున్నట్లయితే బాగుండునని అనుకుంటున్నాము మత ఈ సువార్త పన్నెండవ అధ్యాయం మూడో నాలుగవ వచ్చినాన్ని మనము చూద్దాము పన్నెండవ అధ్యాయము మూడు నాలుగవ వచ్చినము ఆయన వారితో ఇట్లాను తాను తనతో కూడా ఉన్నవారును ఆకలుగొని ఉండగా దావీదు చేసిన దాని గుచ్చి మీరు చదవలేదా అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాచకలే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెను తినెను మరి ఇక్కడ దావీదు విషయంలో దేవుడెందు చేత దావీదును కరుణించాడు దేవుని మందిరములోనికి దావీదు రాజు ప్రవేశించి రొట్టెను తినవ తినిసి తిని ఉన్నాడు తనతో ఉన్నవారు మరి ఆ రొట్టుని తినట్లుగా మనం చూస్తున్నాము యాచకులే తప్ప మరెవరూ తినకూడని సముఖపు రొట్టు మరి దావీదు తిన్నప్పుడు దేవుడెందుకొని మరి మొత్తలేదు ఉజ్జాకైతే ఒక న్యాయమా దావీదికైతే మరొక న్యాయమా మనం అనుకోవచ్చు కానీ దేవుని మందసమునముకు దేవుని ఆలయంలో ఉన్న రొట్టుకు ఎంత తేడా ఉంది ఈ మందసము దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క సన్నిధి అక్కడ కనిపిస్తుంది దేవుడే స్వయముగా మరి దానిలో నిమగ్నమై ఉన్నాడు దేవుని ప్రశస్తత సన్నిధి అక్కడ కనిపిస్తుంది కానీ ఇక్కడ రొట్టె విషయంలో మరి మనం చూసినట్లయితే యాచుకులు తప్ప ఎవరు తినకూడదంటే అది తినవలసిన వస్తువు అది దావీదు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాడు కనుక దావీదికి అది అనుకూలించింది ఆ సమయము అది అవసరమై ఉన్నది అంటే అవసరాన్ని బట్టి దేవుడు ఆజ్ఞ మార్చవచ్చునా అని మీరు అడగవచ్చు దావి దప్పటికీ అభిషేకించబడ్డాడు లేవీల కన్నా ఉన్నతమైన స్థానము గలవాడు అభిషేకించబడ్డాడు ఆ అభిషేకం పొందిన వానికి ఆ అర్హత ఉన్నాయి కనుక అభిషేకానికి అభిషేకము లేని వానికి అర్హతలను మనము చూసినట్లయితే ఈ రీతిగానే ఉంటుంది ఉజ్జ గల కారణము లేవేడు కాదు ఆ పనికి నిర్ణయించబడినవాడు కాదు దావీదు ఇతడు రాజుగా నియమించబడ్డాడు అభిషేకం పొంది ఉన్నాడు కనుక అతనికి అర్హత ఉందని చెప్పవచ్చు ఇక రెండవది ఏమి చెప్పవచ్చు అంటే మరి దావీదు మరి అవసరమును బట్టి అక్కడ మనము చూస్తూ ఉన్నాము అయితే ఒక మందసమనే పెట్టి వలన మరణము సంభవించింది కదా ముట్టినందుకే కదా ఉజ్జి చనిపోయాడు ప్రజలు శ్రేయస్సు కోరుకున్నాడు కదా ప్రజలు మరి దేవుని చేత సపించబడకూడదని ప్రజలు నాశనము కాకూడదని మంచి ఉద్దేశములతోనే ముట్టాడు మందసమును మందసమునకే ఇంత విలువ ఉన్నట్లయితే మందసములో ఉన్న వస్తువులకి ఇంకెంత గొప్ప విలువ ఉంటుంది మందసములో ఏముందో ఒకసారి చూద్దాము ద్వితీయోపదేశ కాండము పదవాధ్యాయము నాలుగు ఐదు వచనాలను మనము చూచదము కాండము పదవాధ్యాయము నాలుగు ఐదు వచ్చినము ఆ సమాజ దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన ఆజ్ఞలు మునుపు రాసినట్లు ఎహోవా ఆ పలక మీద రాసెను యహో వాటి నీకు ఇచ్చిన తర్వాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను చేసిన మందసములో ఆ పలకను ఉంచి తిని యహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో ఉంచి తిని దేవుడు పదాజ్ఞలు మోసేకు కొండ పైన ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఈ పదాజ్ఞలు తీసుకువచ్చి మోసే మందసములో ఉంచాడు మందసములో ఉంచిన పదాజ్ఞలు ఇంకెంత పవిత్రమైనవి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మందసం ముట్టినందుకే ఉజ్జ ఆ రీతిగా చనిపోయాడే మరి దానిలో ఉన్న పదాజ్ఞలు యొక్క విషయం ఏమిటి అది ఇంకెంత పవిత్రమైనది ఆజ్ఞలో పదాజ్ఞల విషయము మనం ఆలోచన చేసినట్లయితే నాలుగవ ఆజ్ఞ విషయాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం నిర్గమ కాండము ఇరవయో అధ్యాయము ఏమిటో వచ్చినములో ఉన్న మాట ఏమిటి విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించడకు జ్ఞాపకము ఉంచుకొనుము విశ్రాంతి దినము ఎంతో పవిత్రమైనది విశ్రాంతి దినము దానిని ఆచరించడానికి దేవుడు మరి మానవునికి ఇచ్చినాడు మానవుని చిత్తము మరి దేవుని విషయంలో మనం చూస్తున్నాము మానవుడు ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆజ్ఞలు పాటించాలని కోరుకుంటున్నాడు ఒక మందసం విషయంలోనే ఇంత కఠినమైన నిర్ణయము దేవుడు తీసుకున్నాడు మరి ఆజ్ఞలను అనుసరించగా దానిని త్రోసివేసిన వారి విషయమైతే ఏమిటి ఇంకేమి చేస్తాడు పదాజ్ఞలను ధిక్కరించే వారిని ఏమీ చేయడా పదాజ్ఞ మీరిన వారిని దేవుడు విడిచిపెడతాడా దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టకూడదని దేవుని చిత్తమై ఉన్నది దేవుని చిత్తము శాశ్వతముగా ఉన్నది అదన్నడూ కూడా కొట్టివేయబడదు దేవుని మాట పవిత్రమైనది దేవుని చిత్తము నెరవేర్చవలసిన వారై ఉన్నాము మనము అది నెరవేర్చాలి ఆ రీతిగానే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారిగా మనము ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను ఉజ్జీకే ఇంత భయంకరమైన శిక్ష విధించబడినప్పుడు దేవుని ఆజ్ఞ మీరిన వారికి శిక్ష రాదా దేవుని ఆజ్ఞను తోసివేసిన వారికి ఇంకెంత శిక్ష వస్తుంది దేవుని ఆజ్ఞను ఉల్లంఘించిన వారిని దేవుడు విడిచిపెడతాడా దేవుని పవిత్రమైన గ్రంథములో రాయబడి ఉన్న పదాజ్ఞలు దేవుని చిత్తమై ఉన్నది ఆ చిత్తము శాశ్వతముగా నిలుచుచున్నది ఆ చిత్తాన్ని మానవుడు నెరవేర్చవలసి ఉన్నది మానవుడు ఆ చిత్త ప్రకారముగా జీవించవలసి ఉన్నది ఎస్ యాభై ఎనిమిదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాన్ని మనము చూచదము అక్కడ ఏమని రాయబడి ఉన్నదో మనము చూద్దాం నా విశ్రాంతినము వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమును నీవు ఊరుకుండిని ఎడల విశ్రాంతి దినం మనోహరమైనది నీయుహోవాకు ప్రతిష్ఠింత దినమనియు ఘనమైనది అను అనుకొని దాన్ని ఘనముగా ఆచరించని ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిని ఎడల నీవు యహోవా ఎందు ఆనందించవు దేశం యొక్క ఉన్నత స్థలం మీద నిన్ను ఎక్కించును ఆయన ఉన్నత స్థలం మీద నేను ఎక్కించును నీ తండ్రిని యాకోబు స్వాస్థ్యమును నీకు ఆ అనుభవములో ఉంచదను ప్రిలారా ఎంత గొప్పదో ఎంత గొప్ప విశేషమైన వాగ్దానము ఉన్నదో మనము చూస్తూ ఉన్నాము దేవుని ఆజ్ఞా విశ్రాంతి దినము ఉల్లంఘిస్తున్నారు కేవలము ఒక మానవుడు ఏర్పాటు చేసిన పవిత్రమైన దినము ఇది ఆదివారము పరిశుద్ధ దినము ఒక పోప్ ఒక మానవుడు మార్చిన దానికి ఇంత గొప్ప విలువ ఇస్తున్నావే దేవుడివిచ్చిన ఆ పవిత్రమైన దినాన్ని నువ్వు ఎందుకు ఆచరించలేకపోవచ్చున్నావు విశ్రాంతి దినము శనివారము కదా ఆ శనివారము దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళలేకపోవచ్చున్నావు దేవుని సన్నిధికి వెళ్ళలేక ఎందుకని నీవు ఉంటున్నావు దేవుడి ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు నాడిని ఉన్నతమైన స్థలం మీద నేను నెక్కించను నా విశ్రాంతి దినమును నీవు పాడు చేయవద్దు నా విశ్రాంతి దినము నీ కొరకు నియమించాను నీకు ప్రతిష్ఠించాను నీ కొరకు ఏర్పాటు చేశాను దాని యందు నీవు సంతోషించి ఆనందించి నీవు దానిని మరి కొనసాగించవాలని దేవుడు వేడుకుంటున్నాడు కదా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు కదా మరి ఆ పవిత్రమైన దినాన్ని నువ్వు కాదనుకుని నీ సొంత ఉద్దేశాన్ని ఎలా నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు దేవుడు దానిని అంగీకరిస్తాడా ఒక్కసారి ఆలోచించము క్రైస్తవ సమాజమా క్రైస్తవులారా ప్రియ సోదరి సోదరుడా స్నేహితుడా ఒక్కసారి గమనించు నీకు అను అనుకూలత దేవుడు దానికి అదే ఇచ్చివేస్తాడా పదాజ్ఞలు నీకు ఇచ్చినప్పుడు దానిని ఆచరించమన్నప్పుడు తొమ్మిది పాటిస్తున్నావే ఏ విశ్రాంతి అడ్డు ఏమిటి అది శనివారము అని ఖచ్చితంగా మన గ్రంథాల్లో ఉన్నప్పుడు నీవు ఆచరించలేకపోతున్నావే ఆదివారము పునరుద్ధానము అది పవిత్రమైన దినము అని ఒక మానవుడు నిర్ణయిస్తే మానవునికి నీవు విలువనిస్తున్నావు కానీ దేవుని ఆజ్ఞకు నీవు విలువ ఇవ్వట్లేదు దేవుని మాటను నీవు గౌరవించలేకపోవచ్చున్నావు దేవుని మాటను నీవు ధిక్కరిస్తున్నావు నీవే పాటి మనుషుడు అయ్యా ఒక్కసారి నీవు గమనించు ఉజ్జికి జరిగినట్లుగా నీకు జరగదా మరణం ఇంత త్వరగా రాదు అనుకోవద్దు ఉజ్జీకి వచ్చిన మరణము వెంటనే రావడం లేదు కాబట్టి ఎవరు దానిని పెద్దగా పట్టించుకొనడము లేదు కానీ గుర్తించు నిన్ను ఉన్నతమైన స్థలంలోనికి అంటున్నాడు గొప్పవాడిగా నిన్ను చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానంలో నీవు నేను ఉండాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ప్రియులారా ఆ విలువైన దినాన్ని ఆచరించడానికి మిమ్మల్ని ఎందుకు బ్రతుకుమాను చున్నానంటే సాతానుడు మనుషులను పెడదారి పట్టిస్తూ ఉన్నాడు కనుక మనము విశ్రాంతి దినం విడిచిపెట్టి ఆదివారం ప్రార్థిస్తున్నాం దేవునికే ప్రార్థిస్తున్నాం మంచిదే కానీ మీకు నేనేం తెలియచేస్తున్నానంటే ఆదివారమే కాదు విశ్రాంతి దినం పరిశుద్ధముగా ఆచరించటకు శనివారము కూడా ఆరాధించము నువ్వు సాతాను నువ్వు ప్రక్కకి నెట్టివేస్తావు సాతానుడి ఉచ్చులను నువ్వు పా సాతానుడు దేవుని దినాన్ని మబ్బుపరిచి మరో దినాన్ని చేయడానికి దేవుణ్ణి ఎక్కరించడానికి కార్యాలు చేస్తున్నాడని నువ్వు గమనించి నీ దినాన్ని నీవు మార్చుకుని నీ ఆ దినములో కాకుండా పరిశుద్ధ దినమైన విశ్రాంతి దినము శనివారం నాడు ఆరాధన చేయి దేవుడు సంతోషిస్తాడు ఆ రీతిగా అవసరమును బట్టి ఆజ్ఞ మార్చకూడదా దేవుడు మార్చగలడు ఆయన చేయగలడు కానీ శాశ్వతముగా నిలిచిన ధర్మశాస్త్రము ఆ రీతిగా ఉండాలి అని ఎందుకని నిర్ణయించాడు ఆయన చిత్తమును నెరవేర్చడానికి సాతానుడు దేవుని చిత్తాన్ని మారుస్తాడనే ఆయనకి తెలుసు అందుకే విశ్రాంతిని యొక్క ప్రాముఖ్యతను తీసివేసి ఆదివారానికి మార్చుటకు గల కారణమది దేవుని చిత్తాన్ని నేను నెట్టివేశాను ప్రక్కకు త్రోసివేశాను నేను జయించాను అని చెప్పడానికి దేవునితో ఆడు నిరంతరము పోరాటము చేస్తున్నాడు విషయము మీకు తెలియచేస్తున్నాను అందుచేత మీరు గమనించి దైవ చిత్తమును ప్రకారముగా మీరు చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను మరొకసారి మీ మిమ్మల్ని వేడుకుంటున్నాను మనవి చేస్తూ ఉన్నాను ప్రతిదినము ఆరాధించవచ్చు ప్రతి సమయము దేవుణ్ణి స్తుతించవచ్చు కేవలము శనివారమే ఆరాధించాలి అని నేను ఖచ్చితంగా చెప్పుచున్నప్పటికీ అనేకమంది భక్తులు నిత్యము నిరంతరము దేవుణ్ణి స్థుతించి ఉన్న విషయము మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అయితే దేవుడు ప్రత్యేక రీతిగా ఆ దినము ఏర్పాటు చేసి ఉన్నాడు కనుక ఆ దినాన్ని మనం ఆరాధించాలి దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలి ఇంకా మార్చడు దాన్ని ఎందుకంటే ఆయన గుణఘనములు దాంట్లో ఇమిడి ఉన్నాయి దేవుని చట్టము దాంట్లో ఉన్నది కనుక ఆజ్ఞ అతిక్రమము ఎవరు చేయకూడదు ఆజ్ఞాతిక్రమమే పాపము పాపం వల్ల వచ్చిన జీతము అందుకే అతనికి మరణము సంభవించి ఉన్నది అది గమనించి ప్రియులార విశ్రాంతినాన్ని ఆరాధించండి ఆదివారమును పెట్టి మీరు విశ్రాంతిలో ప్రవేశించినప్పుడు మా ఆ తర్వాత మరి ఆదివారము ప్రార్థించవచ్చు శనివారం ప్రార్థించవచ్చు మీరు ఆ రీతిగా సాధారణి మీరు మరి దూరము చేయవచ్చు ప్రభు నిత్యము మిమ్మల్ని దీవిస్తాడు ఆ రీతిగా చేస్తే మా తండ్రి ఈ సమయమందు నీవు మాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు కొందరాలు నీ చిత్త ప్రకారంగా నెరవేర్చటకును నీ ఆజ్ఞను పాటించటకు మాకు సమయము దయచేయండి నీ సన్నిధిలో నిరంతరము విశ్రాంతి దినమందు మేము కొడుకు నిన్ను ఆరాధించే యోగ్యతట్టి కృప మా జీవితాలకు అనుగ్రహిస్తావని నీవే ఘనతామయలు పొందుతావని ఏస్తున్నామని అడుగుచున్నాను తండ్రి ఆమె